66 హామీలతో 420 రకాల పనులతో అడ్డదారిన అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన బిల్లతనం తన బీలతనం బయటపడింది. ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే శక్తి సత్తా ఆర్థిక పరిపుష్టి లేదని చేతులెత్తేసింది. ఇవాళ మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మేమే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే పద్ధతులలో ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఒక భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయింది. మొన్నటి ఎన్నికల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో 8 నెలల కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ 35% ఓట్లు సాధించి రేపటి కాలానికి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమేనని, భారతీయ జనతా పార్టీ మాత్రమేని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో ఒకటే నేను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అనుకున్నాం భారతీయ జనతా పార్టీగా ఇది ఇంత ప్రగల్భాలు పలికిండు, ఇన్ని రకాల మాటలు మాట్లాడు, కానీ 2500 రూపాయలు ఏ మహిళకైతే నెల నెల భృతి ఇస్తా అని చెప్పి, రైతాంగానికైతే 10,000 రూపాయల ఇవాళ రైతు బంధు బదులుగా 15,000 రూపాయలు వస్తాయని చెప్పి భావించడమో, 12,000 రూపాయలు కౌలు రైతుకి సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండో, చదువుకునే అమ్మాయిలకి ఒక స్కూటీ కొనిస్తా అని చెప్పిండో, ఇవాళ నిరుద్యోగ యువతకి 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన 6 నెలల లోపే పూర్తి చేస్తా అని చెప్పి ఏ ప్రగల్భత పలికిందో అయితే అని చెప్పి భావించడం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా 4,000 రూపాయల పెన్షన్ ప్రస్తావన లేదు, 2,500 రూపాయల మహిళలకు ఇచ్చే వృత్తి ప్రస్తావన లేదు. ఇవాళ రుణమాఫీ పేరిట 2 లక్షల రూపాయల ప్రగల్భాలు పలికి కేవలం 7,000 రూపాయలు ఇచ్చి చేతులు దిప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతూ మంత్రంగా పూర్తి చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఇవాళ వాచ్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అంతర్మయనం పడతా ఉన్నారు. ఇవాళ మోసపోయినాం మనం, రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గతానికంటే కూడా దిగజాడుతనానికి ఇవాళ ఒడిగట్టింది. రాబోయే కాలంలో విశ్వాసానికి మారుపేరుగా, విశ్వసనీయతకు మారుపేరుగా ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజలారా, ఇవాళ మీరు చూసిన శాసనసభలో తప్పకుండా రేపు మీ పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఇలా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.